కాంగ్రెస్ తిరుగులేని వ్యూహం, ఒకే దెబ్బకు రెండు పిట్టలు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ క్రమంలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు పార్టీలకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అలాంటి వాటిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఒకటి. ఇక్కడ ఎత్తాలని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తుంటే కారుకి మరోసారి చెక్ పెట్టాలని ఈటలు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ బలమైన అభ్యర్థి కోసం వెతుకుతుంది. తాజాగా ఆ వెతుకులాటకి ముగింపు పలుకుతూ ప్రజాబలం, సామాజిక సేవ దృక్పథం మిండుగా ఉన్న అభ్యర్థి ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రకటించింది. అటు బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరినీ ఢీ కొట్టడానికి కాంగ్రెస్ పదునైన అస్త్రాన్ని సిద్ధం చేస్తుంది. నియోజకవర్గానికి సుపరిచితుడైన ఉమానందరెడ్డి వైపు కాంగ్రెస్ చూస్తున్నట్టుగా సమాచారం. వీణవంక గ్రామాన్ని ఆధునిక గ్రామంగా తీర్చిదిద్దిన పాడి సుధాకర్ రెడ్డి మనవడే ఈ ఉదయనందన్ రెడ్డి. వీణవంక గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో వెలుగులు నింపడానికి విద్యుత్ సదుపాయాన్ని కూడా అందించిన చరిత్ర వీరి సొంతం అని స్థానికంగా చర్చ సాగుతుంది. వీణవంక గ్రామంలో పశు వైద్యశాల, పోస్టాఫీస్, టెలిగ్రామ్, టెలిఫోన్ సదుపాయాలను కూడా అందించారు. అంతేకాకుండా అనేక మంది విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు వసతి, గృహ సదుపాయాలను కూడా సమకూర్చారు. ఇక తాత సుధాకర్ రెడ్డి స్ఫూర్తితో ఎటువంటి రాజకీయ పదవులు లేకుండానే ప్రజలకు సేవ చేస్తున్న ఉమానందరెడ్డి నియోజకవర్గంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నారు. తనకు వచ్చిన రైతు బంధు డబ్బుతో మెడిసిన్ విద్యార్థిని చదివిస్తున్నారు. వీణవంకలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాలకి సమ్మక్క సారలమ్మ జాతరకు తమ భూములను సైతం దానమివ్వడం జరిగింది. అలాగే వీణవంక మండల కేంద్రంలో సాఫ్ట్వేర్ ఆఫీస్ స్టార్ట్ చేసి 100 మంది విద్యార్థులకు ఉపాధిని కల్పిస్తున్నాడు. హైదరాబాద్లో ఉన్న యూప్ టీవీ కంపెనీలో 1000 మందికి ఉపాధిని కల్పిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎటువంటి పదవి లేకుండానే ప్రజలకు సేవ చేస్తున్న ఉమానందరెడ్డి రానున్న ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడాలని భావిస్తున్నారు. దీనికి తోడు పలు రాజకీయ పార్టీలు తమ పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామని స్వాగతిస్తున్నాయి. పలు రాజకీయ పార్టీలు తనను సంప్రదించినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు హుజూరాబాద్ నియోజకవర్గంలో తన పేరు చెప్పి ఓట్లు అడుక్కునే పనిలో ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వ్యక్తులను నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలకు ఉమానందరెడ్డి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. పాడి ఉమానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నట్లయితే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితిని ఉంటుందని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. నీతివంతమైన పాలన ఉండాలంటే నీతివంతమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి అని ఉమానందరెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండితే ఎలా? ఇప్పుడు అదే నానుడి హుజారాబాద్ ప్రజల్లో మొదలైందనేది ఉదయానంద్ అనుచరుల మాట. దొంగలకు, చీటర్లకు, లోఫర్లకు ఓటు వేసి మంచి పాలన కోరుకోవడం కూడా ప్రజలు తప్పే కాబట్టి ప్రజలారా ఆలోచించి ఉదయానంద్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఉదయానంద్ రేవంత్తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా బలమూరి వెంకట్తో మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇక ఉదయానంద్కి ఛాన్స్ ఇస్తే అటు ఈటెల, ఇటు పాడి కౌశిక్ రెడ్డికి చెక్ పెట్టవచ్చనేది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.